అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ తీసుకొస్తాను. ఎస్, సో చూసారా, షటిల్ కాక్స్ అంటారు వీటిని. కాదు కాదు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా. సో వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసి చక్కగా పెయింట్ వేశారు. సో అంటే ఖాళీ సమయంలో ఇలాంటివన్నీ చేస్తుంటారండి మీరు? అవునండి. సో బాటిల్స్ దొరికితే ఇలా కట్ చేసి పెయింటింగ్ వేస్తారు? బాటిల్ కనిపిస్తే మాత్రం దాంతో ఏం చేయొచ్చా అని ఆలోచిస్తాను. బాటిల్ తీసుకొని తాగేసి బయట చెత్తలు పడేస్తే అది మన ఎన్విరాన్మెంట్కి ఎంతో హాని. సో దాని బదులు ఇలా ఇంట్లో పెట్టినా సరే, 2-3 సంవత్సరాలు మన దగ్గర షోకి పెట్టుకున్నా సరే, సంబట్ ఏదో ఆ ఎన్విరాన్మెంట్లో కలిసిపోకుండా మన దగ్గర కొన్ని రోజులు ఉంటుంది, హాని లేకుండా ఉంటుంది. సో చక్కగా ఉందండి, సూపర్. సో మీ కాలక్షేపం అంటే ఇలానే అనమాట, గార్డెనింగ్ అది ఇది రెండే అనమాట? అంతేనండి, ఇంకా వేరే ఇంట్రెస్ట్లు ఏమి లేవు. టీవీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కూడా నాకు తెలియదు. సో ఇక్కడండి, ఇక్కడ చీర కట్టేసరి అది కూడా డ్రింక్ బాటిల్ ఏనండి. ఓకే, జస్ట్ పాత బ్లౌజ్ పీస్ చుట్టాను. ఓకే, దాంతోపాటు ఇక్కడ అవునండి నగలు కూడా, నగలు కూడా వేశారు. ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ డిజైన్ వేశారు, ఇది ఎప్పుడు రెడీ చేశారండి? ఇది ఇది చాలా రోజుల క్రితమే రెడీ చేశానండి. గుమ్మానికి వేలాడదీశాను వాటిని, కొంచెం పాతబడ్డాయి రంగులు అని చెప్పి బయట పెట్టానండి. మళ్ళీ రంగులు వేయాలి, వేయడం కోసం అక్కడ పెట్టాను. బాటిల్ తీసి బాటిల్స్ పై భాగాలండి, మూత వైపు భాగాలు అనమాట. 10 రూపాయల బాటిల్స్ అవన్నీ కూడా, 10 రూపాయల డ్రింక్ బాటిల్స్ ఒకేలాంటివి. ఓకే ఓకే, తీసుకొని దాన్ని ఇట్లా డిజైన్ కట్ చేసి ఏంటంటే ఇంటి ముందు ఇట్లా డెకరేషన్ హ్యాంగ్ చేశారా ఇక్కడ ఇట్లా? ఇంటి లోపల బెడ్రూమ్ గుమ్మాలకి హ్యాంగ్ చేశానండి. అది ఎలా అంటే, ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలాంటివి కర్టెన్ రాడ్ ఉంటుంది కదా, కర్టెన్ వేయకుండా కర్టెన్ రాడ్కి ఇలా వరుసగా పెట్టడం అనమాట. కొంత కొంత గ్యాప్ లోను, మనకి ఎంత గ్యాప్ కావాలంటే అట్లా అలా వరుసగా. సో ఇదంతా మీరే రెడీ చేసుకున్నారు? అవునండి.